హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్ ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మనం అంటే సెల్ఫ్ హీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎలాంటి డిసీజ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన డిప్రెషన్లో ఉండొచ్చు, లేకపోతే మనీ వైజ్ మనం బ్లాకేజెస్, మనం వెనకబడిపోయాం, మనీ రావడం లేదు, ఇలాంటి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే సెల్ఫ్ హీలింగ్తో నయం చేయొచ్చు అని మీరు చెప్తుంటారు కదా, బట్ ఇది ఎలా మ్యామ్? యాక్చువల్లీ సెల్ఫ్ హీలింగ్ కి లూయిసే అని ఆవిడ, తను షీఈస్ బోర్న్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. తను ఒక హీలర్ అనమాట. షీఈస్ అ వెరీ ట్రాన్స్ఫర్మేషన్ హీలర్. తను ఒక బుక్ రాసింది, యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ బుక్ రాసింది. ఈ బుక్ ఎవరినైనా హీల్ చేస్తుంది. ఎటువంటి పర్సన్ అయినా ఆ బుక్ చదివారనుకో హీల్ అయిపోతారు. తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, నా కాళ్ళు నొప్పుల ఏంటి, అందులో ఆ బుక్లో ఒక పేజ్లో మనకి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క పెయిన్కి మనము ఒక డిక్షనరీ లాగా వాడుకోవాలి, దాన్ని ఒక బైబిల్ లాగా వాడుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎఫర్మేషన్ ఏం చేయొచ్చు, నీ సబ్ కాన్షియస్ మెసేజ్ ఏం నడుస్తుంది, ఎందుకు నీకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే మనకి హెల్త్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనకు మన ఉన్న థాట్సే. మనకి ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లం. మనకి ఎక్కువగా యూనో యాంగర్ బర్నింగ్ అవుతుంటే స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అన్నం తినగానే కడుపులో మంట పుడతడము, కడుపు ఉబ్బిపోవడము, ఇదేంటంటే ఎక్కువగా యాంగర్, లోపల కోపం ఎక్కువ ఉంటుంది అనమాట. కోపం ఆపుకోలేను కానీ ఆపుకుంటూ సప్రెస్ చేస్తూ ఉంటే కడుపులో మంట, కడుపులో ఇది డైజెషన్ ప్రాబ్లం. లైఫ్లో కొన్ని కారణాల వల్ల డైజెస్ట్ చేసుకోలేము జీవితాన్ని. జీవితంకి నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు అని అనిపించే వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, కాన్స్టిపేషన్స్ అవుతుంటాయి. రిలేషన్షిప్ విత్ స్పౌజ్ అంత బాగుండకపోతే కాన్స్టిపేషన్స్ రావడం, లేకపోతే ఇది ఇంకా ఎప్పుడు డిప్రెషన్ అవుతూ ఉంటారు చాలామంది. కొంతమంది ఎక్కువ ఏడుస్తూనే ఉంటారు, కష్టాలు వినడమే వాళ్ళకి ఇష్టం అన్నమాట. నెగిటివ్ ఎప్పుడు కష్టాలు చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళని పిట్టి చేస్తేనే వాళ్ళకి ఇష్టం అన్నమాట. జాలి చూపించ వాళ్ళకి చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఎప్పుడు చచ్చిపోదాం, ఊరికే మాట్లాడితే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఏంటంటే చచ్చిపోవాలనుకుంటా ఉంటారు. ఊరికే నేను సూసైడ్ చేసుకోవాలి, నాకు ఎవ్వరు లేరు, నేను చచ్చిపోతా అంటూ ఉంటా ఉంటారు. కానీ అలా అంటూ ఉన్నప్పుడు ఇన్నర్ బీయింగ్ ఏముంటుంది అంటే, ఓకే నీకు చచ్చిపోవడానికి ఏమి దారి చూపించాలి అని క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ వస్తుంది. ఈ ఆలోచన వల్లే సో చచ్చిపోవాలి అనుకుంటే అంత పెద్ద డిసీజెస్ ఇస్తుంది అనమాట. సో మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన థాట్స్ ఉండాలి. మన ఒక థాట్స్ చేస్తున్నప్పుడు మనం ఇది కరెక్ట్ చేస్తున్నామా, నెగిటివ్ ఇది ఎంత. ఈ సబ్జెక్ట్ గురించి రాసిన వారే లూయిస్ హే అనమాట. సో యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే పుస్తకము ఒకటేమో లైఫ్ని హీలింగ్ చేస్తుంది ఆ బుక్కు, ఇంకోటి ఆ బుక్ చదివినప్పుడు అందులో కొన్ని సబ్ కాన్షియస్ ప్రేయర్స్ ఉన్నాయి. ఓకే, మనకి తెలీదు ఆ సబ్ కాన్షియస్ ప్రేయర్ చదువుతున్నప్పుడల్లా, ఒక పొద్దునో సాయంత్రం ఎప్పుడు ఒకసారి సబ్ కాన్షియస్ ప్రేయర్ చదవండి. అసలు ఆటోమేటిక్ ఏ ఏరియాలో నాకు చేంజ్ కావాలో ఆ ఏరియాలో చేంజ్ వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ ఆ బుక్. అంటే అది కూడా మన ఆలోచన ద్వారా అట్రాక్ట్ చేయొచ్చు. ఆలోచన ద్వారా అట్రాక్ట్ చేయొచ్చు. మన ఆలోచనని ఆటోమేటిక్ మారుస్తుంది అనమాట ఆ పుస్తకంలో ఉన్న. మనం ఏదైతే పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తామో ఆటోమేటిక్లీ మనలో చేంజ్ వచ్చేస్తుంది. కానీ ఆ పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ పుస్తకం ఎవరు చదివినా దేకే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని హీల్ చేసుకుంటారు. అంటే మేము చాలామందికి పుస్తకం చదివినా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు, లేకపోతే వాళ్ళు ఒక గైడెన్స్, ఒక గురువు ఉంటే కొంచెం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరున్నారు ఇలాంటి, అంటే లైక్ ఒక ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తి మీరు, ఒక గురువు అయ్యారంటే కంపల్సరీ. సో ఒక బుక్ చదవడం అనేది బెటర్ ఉంటుందా, లేకపోతే మీరు ఇచ్చే టీచింగ్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయా? యాక్చువల్లీ బుక్ చదవగలిగే వాళ్ళు బుక్ చదవండి. యూ కెన్ హీల్ యువర్ బాడీ అని ఇంకో బుక్ ఉంది. ఆ యూ కెన్ హీల్ యువర్ బాడీలో అయితే కంప్లీట్ బాడీలో మనకి ఏ పెయిన్ ఉందో దానికి సంబంధించిన ఎఫర్మేషన్, ఆ ఎఫర్మేషన్ అసలు చదివితే చాలు, సబ్ కాన్షియస్ మెసేజ్ మనకే మనం మార్చేసుకుంటాం. ఓకే, ఆటోమేటిక్ ఆ రోజునే మార్పు కనిపిస్తుంది మనకి.
డైజెషన్ కావచ్చు ఏదన్నా. సో ఈ బుక్ ఎఫర్మేషన్ నేను నా సెషన్లో ఇస్తానన్నమాట ఎవరికి అంటే, అందరికీ అడుగుతాను ఇద్దరు ముగ్గురికి ఏంటి ప్రాబ్లం, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లం ఎవరైనా చెప్తారు. ఇందులో వెయిట్ లాస్కి కూడా ఉంది ఒక ఎఫర్మేషన్, అసలు వెయిట్ లాస్ ఎందుకు అవుతాము, వెయిట్ ఎందుకు, హిప్స్ థైస్ ఈ ఏరియాలో ఎక్కువ అందరికి ఫ్యాట్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, పేరెంట్స్ మీద సప్రెస్డ్ యాంగర్ ఉంటే చిన్నప్పటి నుంచి అది ఈ రూపంలో ప్రేమ ఉంటుంది, యు లవ్ వాళ్ళకి ప్రేమ 100% ఉంటుంది, కానీ ఒక సప్రెస్డ్ యాంగర్ ఉంటుంది అనమాట, దాన్ని వాళ్ళు దిగమింగుకోలేకపోవడము దీనివల్ల వస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఆ బుక్లోనే ఉంది. ఆ బుక్లో ఎలాగెలాగా ఉంది, ప్రతి ఒక్క ప్రాబ్లంకి నీ సబ్ కాన్షియస్ మెసేజ్ ఏంటి, ఈ మెసేజ్కి నువ్వు ఏ ఎఫర్మేషన్ చేస్తే నీ లైఫ్ బాగుపడుతుంది అన్నది ఆ బుక్లో ఉంది. అంటే చాలామంది మనీ డిప్రెషను, రిలేషనల్ డిప్రెషను, కెరీర్ మీద భయం, ఏమవుతాను నేను, అసలు బాగుపడతానా లేదా, రకరకాల ఇదిలో ఉంటుంటారు కదా, వాళ్ళకి మీ క్లాస్ ద్వారా ఏం చెప్తారు? నా క్లాస్ ఏంటంటే సాటర్డే సండేస్ ఎవ్రీ అదర్ సాటర్డే సండే నేను సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ సెషన్స్ చేస్తాను. నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేసుకొని నీ కోరికలు చెప్పుకుంటూ నిన్ను నువ్వు ప్రోగ్రామ్ చేసుకుని నీ కోరికల్ని నువ్వు మేనిఫెస్ట్ చేసుకోవడమే ఈ సెషన్. ఫస్ట్ డే వచ్చేసి నువ్వు నీలోని భగవంతుడు ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అవడం, మెడిటేషన్ ప్రాసెస్ ఉంటుంది అందులో నీలోని భగవంతుడికి ఫస్ట్ నువ్వు కనెక్ట్ అవుతావు. ఆ ఆరా క్లెన్జింగ్ ఒక ప్రాసెస్ నేర్పిస్తాను. ఇది చేసిన తర్వాత అసలు ఒక డివైన్ ఫీలింగ్ మీకు వస్తుంది. ఆ తర్వాత సైకిక్ కార్డ్ రిమూవల్ ప్రాసెస్ అంటే సైకిక్లోంచి కొన్ని నెగిటివ్ కార్డ్స్ అంటే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి మనకి, ఆ బ్లాక్స్ అన్నీ కూడా మన అబండెన్స్ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తానమాట. అది ఫస్ట్ డే హిప్నోథెరపీలోనే ఉంటుంది ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్ వచ్చేసి సెకండ్ డే సండే, అది కూడా 2.5 అవర్స్ ఉంటుంది, పొద్దున 6 నుంచి 8 వరకు. ఈ సెషన్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు పొద్దున 5:30కి లెగిచి ఆ సెషన్ జాయిన్ అయ్యే వాళ్ళే జాయిన్ అవ్వగలరు. ఎందుకంటే సెషన్కి మీరు జాయిన్ అయ్యి నేను 8:00 9:00కి క్లాస్లో లాగిన్ అవుతే అంటే ఆ లింక్లోకి జాయిన్ అవ్వడానికి రానివ్వను, అలౌ చేయను. ఎందుకంటే ముందే చెప్తాను అందరికీ, మీరు 5:30కి లేస్తేనే ఈ సెషన్కి, ఎందుకంటే ఆ టైం కూడా ఆ టైం 5:45 కన్నా మీరు లేస్తేనే నా సెషన్లోకి మీరు పే చేయండి అని చెప్పేస్తాను. నేను ఈ సెషన్స్కి మీరు జాయిన్ అవ్వాలంటే మీరు 5:45కి లెగవగలిగితేనే సాటర్డే సండే జాయిన్ అవ్వండి. ఎలా ఉంటుంది మ్యామ్, వీళ్ళందరూ జాయిన్ అయ్యి వాళ్ళు వర్కౌట్ చేయగలిగితే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, అసలు నార్మల్గా లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 బ్యాచెస్ చేశాను, అసలు అమేజింగ్. వాళ్ళు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు ఇట్లా చాలా అద్భుతంగా ఉంది ఇవాళ, నేను చాలా మనీ కావాలంటే మనీ, జాబ్ వచ్చిన జాబ్ అయితే అందరికీ వచ్చేసింది. ఎవరెవరైతే జాబ్ కోసం ఫోన్ చేశారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తున్నాయి, కెరియర్ సెట్ అయిపోయింది. అండ్ సక్సెస్, యాక్చువల్లీ దీని పేరే యాక్టివేటింగ్ సక్సెస్ పవర్. సో ఈ యాక్టివేటింగ్ సక్సెస్ పవర్ ప్రాసెసే ఈ సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. సో ఈ సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకుని మిమ్మల్ని మీరు ప్రోగ్రామ్ చేసుకుంటూ అప్పుడు ఏది కావాలన్నా నువ్వు నీ ముందు ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్, ఇది సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. వండర్ఫుల్ మ్యామ్, ఖచ్చితంగా చాలామంది లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం లాగా నేను భావిస్తున్నాను. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా మన లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్ కానీ అలాంటి అవకాశం ఎవరైనా ఇస్తారంటే మనం ఎందుకు వదులుకుంటాం? సో అలాంటి అవకాశం మీకు మ్యామ్ ఇవ్వబోతున్నారనమాట. సో దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్ కావాలన్నా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.